लहरे తర్వాత పెళ్ళవుద్ది ఆ పెళ్ళిలో మా శంకర్ దాని మెళ్ళో తాళి కడతాడు దాన్ని గదిలోకి పంపిస్తారు అప్పుడు మా శంకర్ ఆ గదిలోకి వెళ్లి దాని వంటి మీద సెయ్యేసి దగ్గరకు లాక్కొని పువ్వుని నలిపినట్టు నలిపేస్తుంటే पायसम मंजु वासन अत्तंटे नोरूरी ఏదో కొంచెం తిందాం అనుకున్నాను రేయ్ తింటే ఈ పాటికి సచ్చుండేవాడివి లహరమ్మ పన్నాగమంతా పాడు చేసుండేవాడివి అన్నా पायसम आ देवराज गारी कुटुंब कोसम इसं कल्पी प्रत्येक तैयार चेयिंचिंदी इदी तिनी आड़ इंटिल पादी ओके देबतो सावाल्सिंदिरा अंदुके वाळ्ळ कोसम चेयिंचिन वंटकालनी ओक पक्कन पेडुतुन्नाम जागर्त अवे मुट्टुकोकु अट्ने अन्ना ओ జాగృతగా ఉండండిరా ఆ వచ్చిన వాళ్ళెవరికి అసలు అనుమానం రాకూడదు మన వెట్టిన ఇసుపు కూడి తినకుండా ఎవరైనా తప్పించుకుంటే ఎంటనే మనం కత్తులు తీసి ముక్కల ముక్కలుగా నరికేయాల అట్నే అన్న అర్థమైందా అటగే అన్న పోండి भोजना कलपार मिम्मली नरके कत्तल रेडी ఇక్కడికి రావద్దు వస్తే ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగి వెళ్ళలేరు
ఏంటి నువ్వు వస్తావా వద్దే రావద్దు నువ్వు ఇప్పుడు అక్కడి నుంచి ఇంత దూరం వచ్చినా ఇక్కడ చూడడానికి ఏముంటుంది అదే బీచ్ అదే సముద్రం అవే కొండలు అంతే కదా సరేనే మరి నేను తర్వాత కాల్ చేస్తాను అలా కంగారు పడిపోతున్నా ఏటైంది అబ్బే ఏం లేదంటే కంగారేం లేదు నేనా నేనెందుకు కంగారు పడతాను ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నా మాట్లాడుతున్నాను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అక్కడ ఇంట్లో సిగ్నల్ సరిగా రావట్లేదు అందుకే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను ఆ సరే లహరిని తయారు చేసేసారా ఆ అయిపోచ్చిందంటే త్వరగా చేయండి అమ్మా మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు అలాగే అంటే ఇసం కలిపి నాన్న పెడతారా అంటే మొత్తం అందరినీ ఒకేసారి చంపేసి అసలు వంశమే లేకుండా చేసే పన్నాగం పన్నిందా అవునత్త ఒక ఆడదయ్యుండి ఇంత పగ పంచుకుందంటే అది మామూలు మనిషి కాదురా రాక్షసి ఆ రాక్షసుడి కడుపును పుట్టిన రాక్షసి అలాంటి దాన్ని ఈ ఇంటి కోడలుగా తెచ్చుకోవాలనుకుంటున్నాడు మా అన్నయ్య చెప్తా దాని సంగతి पंपी తనతో అక్కడ ఏం జరిగిందో చెప్పించు ఆ అమ్మాయి వచ్చి చెప్పినా మన వెళ్ళి చెప్పినా రెండిటికి పెద్ద తేడా ఏముందత్త ఆ అమ్మాయి ఎవరో నిజంగా తన అక్కడికి వెళ్ళి అదంతా చూసిందో లేదంటే మనమే తనతో అలా చెప్పించాము అని నాన్నకి అనుమానం రాదంటావా నాకు అనుమానం ఉందిరా మరి ఏం చేయమంటావురా నాకు వాళ్ళింటికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు అసలు వాళ్ళింటికే కాదు కనీసం వాళ్ళింటి సందులోకి వెళ్ళడానికి కూడా ఇష్టం లేదు నీ ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పదత్తయ్య మనం అక్కడికి వెళ్ళాలి మనమే వెళ్ళి డైరెక్ట్ గా దాని ప్లాన్ మొత్తం నాన్న ముందే బయట పెట్టి దాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలి అప్పుడు గాని నాన్న నమ్మరు ఒక్కసారి గనుక నాన్న మన మాట నమ్మేర అనుకోత అప్పుడు మనమేమీ చేయక్కర్లేదు నాన్నే దాన్ని నిలబెట్టి తగలబెట్టేస్తారు అవునరా నువ్వు చెప్పేది నిజమే దాని బతుకు బయటడ్డాక అప్పుడు మనందరం తలోసెయ్యేసి దాన్ని అడుసలా తొక్కేద్దాం కానీ ఈ లోపే దాని మనసులు మన మీద పడి మన ప్యానెల్ తీయాలని చూస్తారేమో దానికి కూడా మన ఏర్పాట్లు ఆలోచించే ఉంచనత్త వీరేశం చెప్పు సినయ్యా రాయ్ బండిలో పూలు పళ్ళతో పాటు కత్తులు గొడ్డలు కూడా పెట్టండిరా అలాగే సినయ్య రాయ్ నాన్నకి పూలు పళ్ళు మాత్రమే కనపడాలి అర్థమైంది సినయ్య అయ్యగారి తెలియకుండానే అర్థం రే నువ్వు కత్తులు గొడ్డళ్ళు ఎట్టిస్తున్నావు బానే ఉంది కానీ అన్నయ్య ఎవరిని వాళ్ళింటో కూడా రానివ్వడేమురా అక్కడ వాళ్ళింటికి కాదత్తా ఇక్కడ కనీసం బండి కూడా ఎక్కనివ్వరు మరి మరి ఇప్పుడు ఎలారా అత్తా చేత్తో ఒకేసారి 20 మందిని చంపగలనత్తా కానీ వాళ్ళింటో మనుషులు ఎంతమంది ఉన్నారు
ఎంతమంది ఉన్నా నేను చూసుకుంటానంత. నువ్వు ధైర్యం కావు. అమ్మా సిరి సిరి. ఏంటి మావయ్య? ఏం లేదులే, త్వరగా రండమ్మా. అలాగే మావయ్య. శంకర్ శంకర్ ఏంటన్నా? మనం నిశ్చితార్థానికి వెళ్తున్నాం, మర్చిపోయారా? అబ్బే లేదు నాన్న, అదేం లేదు. ఏట్రా ఏం లేదు, అవతల టైం ముంచుకొచ్చేస్తంటే మీరు ఇంకా మాట్లాడుతూ నిలబడతారా? పదండి భారతి. సిరి రే వీరేశం, మీరంతా ఇంట్లోనే ఉండండి, మాతో పాటు రావద్దు. అయ్యా అది సరేనయ్యా. రే మనం వెళ్తోంది ఇయ్యాలో ఇంటికి రా, కయ్యాలో ఇంటికి కాదు. భారతి త్వరగా రండి. అమ్మా గంగమ్మ తల్లి నీదే భారం. అక్షర మైత్రి వెళ్ళండి, వాళ్ళకి ఎదురెళ్ళి లోర్నికి తీసుకురండి. వెళ్ళండి అమ్మా. అలాగే అంటే. అయ్యా అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం, బాగున్నారా? ఎంతసేపు అవుతుంది వచ్చి? ఇప్పుడే వచ్చాను. ఇప్పుడేనా అంకుల్? లోపలికి రండి. ఎక్కడ తప్పించుకున్నా మిమ్మల్ని దాటెళ్ళకూడదు. ఎవ్వరు తప్పించుకోలేరనా? నమస్కారం. నమస్కారం అమ్మా. కాబోయే అత్తగారు నా భార్య భారతి. నమస్తే. ఇది సిరి, నా మేనకోడలు. మొన్న నాతో వచ్చింది కదా,
ఇదిగో ఈడేని కాబోయేవాడు శంకర్. పోయిన అంతం లోపల విషం బ్లాక్ కోబ్రా. ఆవిడ తెలుసు అంకుల్, మీ చెల్లెలు సుభద్ర గారు పెళ్ళయ్యాక నాకు పిన్ని గారు. పిన్నిగారా, నువ్వు నా కూతురివి కాదే, కొరివి దయ్యానివి. అమ్మలారి, నా కొడుకును చూసావుగా, మరి నీకు నచ్చాడా? దేవరాజు, ఎంత పేమ నలకబోతున్నావురా? నా పసుపు కుంకాలు తీసేసి నా కూతురికి అవిద్దామనుకుంటున్నావా? ఇంకా సేపట్లో నా కూతురి ఇసరూపం చూస్తావురా. చెప్పమ్మా, నీకు నా కొడుకు నచ్చాడా? నిజంగా నచ్చితేనే చెప్పు. ఏదో పెళ్లికి ఒప్పుకున్నాను కదా అని నచ్చకపోయినా బలవంతంగా ఒప్పుకోకు. లేదంకుల్, ఇందులో బలవంతం ఏమీ లేదు. మీ అబ్బాయి నాకు నచ్చాడు. అబ్బాయికి నచ్చానో లేదో అడగండి అంకుల్. ఎంత బాగా నటిస్తున్నావు! నీ నటన, నీ ప్లాన్ మొత్తం కాసేపట్లో బయట పెట్టబోతున్నా. మా నాన్న మీ గురించి చాలా భ్రమలో ఉన్నారు. ఆయన భ్రమ తీర్చేసి ఆయన నోటితోనే నరకండ్ర వెళ్ళని అని అనిపించుకొని ఇప్పుడు నరకటం స్టార్ట్ చేస్తానే. శంకర్, నానా. అమ్మాయి అడుగుతుంటే అట్ట తెల్లముఖం వేసుకుని చూస్తావేరా? ఆడపిల్ల ధైర్యంగా నిర్ణయం చెప్పింది, నువ్వు కూడా చెప్పు. నాకు కూడా అమ్మాయి బాగా నచ్చింది నాన్న. అయితే ఈరోజు నుంచి ఈ ఊరు ఒక్కటవుతుంది. ఈ ఊళ్ళో ఇంకా ఏ గొడవలు ఉండవు. అంకుల్, ఇంకా భోజనాలు చేస్తారా? ఈ నా కొడుకులకి ఈరోజు ఉంది, శవాలయం తెలుతారు కుటుంబం మొత్తం. ఎంగేజ్మెంట్ అవ్వకుండానే భోజనాలు పెడదాం అనుకుంటున్నావా లహరి? పెట్టు పెట్టు, నేను నీ మ్యాటర్ని బయట పెడతాను. అదేంటమ్మా, తాంబూలాలు తీసుకోకుండా భోజనాలు చేయకూడదు కదా, కతికితే అతకదంటారు. ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు చూస్తున్నారు అంకుల్? లేదమ్మా, ఇది ఈనాటి మాట కాదు. ఆనాటి మాటలన్నీ అమృతాల మూటలే, పాటించాలి. సరే అంకుల్, మీ ఇష్టం. తాంబూలాలు అయ్యాకే భోజనం చేయండి. పంతులు గారు, కార్యక్రమం కానివ్వండి. అలాగేనయ్యా. పిన్ని, తాంబూలాలు తీసుకోండి. హరి ఓం శ్రీమన్ మహాగణాధిపతి నమః. ఓం గౌరీదేవ్యై నమః. ఓం గణానామ్వా జనపతి కుంభవామహే కవి కవీనామ స్వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతు వీక్షీతసాదనం. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. ఒక్క నిమిషం నాన్న, ఆ భోజనం తినకండి నాన్న. మనం తినే ఈ భోజనంలో విషం కలిపారు.